भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकांतम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् ప్రముఖులందరూ క్షోభిస్తున్నారు. కారణం దానవుల దారుణం. అసురుల అన్యాయాలు అలవి మీరిపోతున్నాయి. భూలోకంలో ఆర్షధర్మానికి ఆపద వాటిల్లింది. యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్నాడు. పరమేశ్వర కటాక్షలబ్ధమైన ప్రచండ వరాల వల్ల రావణుడు లోకభీకరుడైనాడు. మానవులను బాధిస్తున్నాడు. మానవతులను బలాత్కరిస్తున్నాడు. ఆ రాక్షసుడు సాక్షాత్తు ఆదిలక్ష్మి అంశ అయిన వేదవతిని అవమానిస్తున్నాడు. గోరీ దురాత్మ, అన్యకాంతలపై హస్తం మోపితే నీ దశమస్తకాలు సహస్రఖండాలుగుగాక. నీ స్పర్శ వల్ల ఈ జన్మ కళంకితమైంది. అగ్నిశుద్ధి పొంది వేరొక జన్మ ఎత్తుతాను. అయోనిజ మూర్తినై సన్నుత పుణ్య సంజాతనై నీ పాలిట మృత్యువునై నీ ఇంటనే పునరుద్భవిస్తాను. అసమాన తపోధనుడు, అఖిల శాస్త్ర పారంగతుడు, నిఖిల భువన శత్రుంజయుడు అయిన అవివేకం అహంకారం అతని పాలిట నిజమైన శత్రువుని పతనానికి దారితీస్తున్నాయి. దుష్ట సంహారానికై నేను తరలి వెళ్లే తరుణం ఆసన్నమై. అదే మా వాంఛితం. కాని సదాశివుడిచ్చిన వరాల వల్ల ఆ దుష్ట దానవుడు సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతుల్లో చావడం అది నాకు విషదం. వాడు వరము కోరిన నాడు నరులను వానరులను పేర్కొనలేదు. నేను నరునిగా జన్మిస్తా. మీరు మీ మీ అంశలతో వానర వీరులను ప్రభవింపచేయండి. ఆదిశేషుడు, శంఖ చక్రాలు నా తోబుట్టువులై ఉద్భవిస్తారు. పాండు ఘన తేజ మహిమ రూపొంది సుగ్రీవు రూపాన కోణిలో వెలసే ప్రళయ కాలోగ్ర ప్రభంజనాంశమున హనుమంతుడి ఇలా అవతారమెత్తే గంభీర వారాసి కథి దేవుడైన వరుణాంశ నీలుండు ధరలో జనించే సుతుడైన దేశాలి వాలి తనయుడై అంగదుడు ఘనుడు జన్మించే రావణ వధాత్వమై దేవతాగణము తరలిని భూమికి వానర సమూహముగా అలశంఖ చక్ర శేషాది సహితముగా విష్ణు ఘన తేజంబు పాయసంబై ఆది నారాయణులు ధవనిలో వెలసే ఆత్రజన హృదయ సుదక్షాభ్యవ్రత ప్రమగర్వసిద్ధసహస్రం భరస్సు చేజిహ్వో అగ్నిః. జటాకటాగ సంభ్రమ ప్రమన్నిలింప నిచ్చరీ
విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వద ప్రవిప్రమ ప్రమద్భుజంగమస్ఫురత్ ధగత్తగత్తి నిర్గమత్కరాళ పాల హవ్యవా ధిమిన్ 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 ధనన్ముదంగ తుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా శివా అగ్నిశుద్ధి పొంది వేరొక జన్మ ఎత్తుతాను. అయోనిజమూర్తినై సన్నత పుణ్య సంజాతనై నీ పాలిత మృత్యువునై నీ ఇంతనే పునరుద్ధరిస్తాను. సువర్ణ ప్రభల వెదజల్లే ఈ బాల దివ్యాంశ సంభూతురాలుగా తోస్తున్నది. నా కంటికి సాక్షాన్ మహాలక్ష్మి అవతారంగా కనిపిస్తున్నదమ్మా. కారణ జన్మురాలు కాబట్టే అయోనిజగా ఉద్భవించింది. ఎవరైనా సరే ఆ పరమేశ్వర వరప్రసాదంగా ఈ పాపను స్వీకరించి మందోదరి వద్దు, అది వరప్రసాదని కాదు అరిష్టదాయం, అశుభ లక్షణం, లంకకే చెట్టు విభీషణ. తక్షణం ఈ అభిశప్త బాలను సముద్రంలో పారవేయించు. ఆహా, ఏమీ అద్భుతం! అద్భుతం కాదు జనకరాజేంద్ర, పరమాద్భుతం. ఆ పరమాత్ముని లీల మహాప్రసాదంగా స్వీకరించు. పరాత్పరా పరంధామ, నిరుపమానము నీ కృప. సంతతి కోసం ఉద్యమించిన నా శవనం ప్రారంభించకముందే నన్ను సంకల్పసిద్ధుణ్ణి కావించావు. నీవిచ్చిన ఈ పెన్నితిని నీ సన్నిధిలోనే పెంచుతాను. గురుదేవ శతానంద, ఈ చిన్నారికి నామకరణం సీతా పద్ధతిలో భూతనం నుండి ఉద్భవించింది కావున సీత అని నామకరణం చేద్దాం. సీత జగదేక ప్రభూత, ఈరేడు లోకాలు పూజించేవాని ఇల్లాలు కావాలి. తథాస్తు. నిద్రనైనా కదా
మూర్తి సౌరు చూడు చూడవే ఆ తండ్రి గారు మురియు తీరు చూడు చదువులకై గురువుల కడ వదిలి ఉండు వినయము అదరా విల్లందు పని అమ్ముడేయు వీరము అదరా విల్లందు పని అమ్ముడేయు వీరము అన్ని గుణములదు రొచ్చి అయ్యను కొలిచేను రామయ్యను కొలిచేను మన కర్తవ్యాన్ని మనకు తెలియపరిచింది. ఈ శివధనస్సును మోపెట్టగలవాడే ఈ పట్టిని చేపట్టగలడు. మహారాజు, చిరంజీవులు సకల విద్యలు అభ్యసించారు. నలుగురు నాలుగు వేదాల వలె ప్రకాశిస్తున్నారు. యుక్త వయస్కులు అయినారు. ఇక వివాహం జరిపే ఆలోచనలు ఆరంభించాలని నా అభిమతం. మా కులపతులు గురుదేవులు తమ అభిమతం నాకు ఆశీర్వాదపడి జయము జయము మహారాజా. విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. సంయమీంద్రులకు స్వాగతం. విజయోస్. బ్రహ్మర్షుల పాదస్పర్శతో మా రాజ్యమే పునీతమైంది. దయచేయండి. బ్రహ్మర్షి వశిష్ఠులకు అభివాదం. తమరు సంకల్పించిన యాగం నిర్విఘ్నముగా సమాప్తమైనదా? లేదు, ఆ పని మీదనే వచ్చా. నీ సహాయం అర్థిస్తున్నా. కమరు నన్ను అర్థించడమా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము నా సర్వస్వమూతం అధీనం చేస్తా. సంతోషం. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నారాముడా. స్వామి, బాలుడే, పసిబాలుడే, ఈ ఎండ కన్నెరుగని సుకుమారుడే, అల్లారముద్దుగా పెరిగిన నా చిట్టి తండ్రిని అసుర భీకరారణ్యాలకు పంపమనడం భావ్యమా? నిన్నగాక మొన్న విల్లు పట్టిన రాముడెక్కడా? మహిత మాయోపాయమతులైన మారీచ సుబాహులెక్కడా? అది తప్పుతున్నావా? లేదు, నేను స్వయంగా వస్తాను. నా చిత్రంగ బలాలతో వచ్చి నీతో నీ చిత్రంగ బలాలతో నాకు నిమిత్తం లేదు. నేను అడిగింది రాముడు, నీవు పంపవలసింది రాముడు. సమరు సర్వజ్ఞుడు, దయాసముద్రుడు. మునీంద్ర, నన్ను మన్నించండి. మునీంద్ర, రాముడు నాకు లేకలేక కలిగిన సంత. ఈ వృద్ధాప్యంలో రాముణ్ణి విడిచి క్షణమైనా బ్రతకలేను. దశరథ, సత్యవాక్ పరిపాలనకై ఆలుబిడ్డలనే ధార పోసిన హరిశ్చంద్రుడి వంశానికే కళంకెత్తిస్తున్న పాపి నీ ముఖం చూడరాదు. మునీంద్ర, శాంతి. మహారాజా, విశ్వామిత్రుడు త్రికాలవేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, అతిలోక శక్తి సంపన్నుడు. ఆయనే సంకల్పిస్తే ఆ రాక్షసుల్ని హోమంలో సమిధుల వలె దహించి వేయగలడు. అంతటి వాణి వెంట రాముని పంపడానికి భయం ఎందుకు? నిజమే, కానీ సందేహించకు మహారాజా. దీనివల్ల రామునికి శుభము, జయము, చిరకీర్తి లభించగలవు. పెళ్లికి పంపినట్టు వారి వెంట బిడ్డను సాగనం. గురుదేవుల ఆజ్ఞ. నాయనా రామ, నాయనా శ్రీరామ. విశ్వామిత్ర మునీంద్రులకు వందనించాయి. నమో నమ. వీరి యాగం నిర్విఘ్నంగా సాగడానికై మీ సహాయం అపేక్షించారు. తండ్రి గారు కూడా సమ్మతించారు. తండ్రి గారి ఆనత శిరసావహి. నాయనా
తండ్రి నాయన లక్ష్మణ అన్నకు తోడుగా వెళ్ళు कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ट नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् ఏమిటి ఉత్పాతము తాతకి మాయ ఛేదించు రామ అదిగో తాతకి నేను చేస్తున్న యాగాలను విధ్వంసం నచ్చే మాదిత్య స్వభావుల తల్లి తిరియని సంధి సంహరి సహజ శక్తి సంపన్నులైన మేము ఇతోధిక బలవంతులను చెయ్యాలి. శాస్త్రవ భీకరమైన సకల శస్త్రాస్త్ర విద్యా రహస్యాలను తత్ప్రభావాలకు తన్మంత్రాలకు తత్ప్రయోగ ఉపసంహారాలకు మీకిదే ధార పోస్తున్నా. స్వీకరించండి. సకల జగజ్జాల సంక్షోభకార్యౌ అతిశక్తిమయ పావకాస్త్రమేను ప్రళయకాలాభీల బడబానల జ్వాల నణగార్చు ఘనవారుణాస్త్రమేను ముల్లోకముల నెల్ల కల్లోలమునరించు అసమానమౌ పవనాస్త్రమేను అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండంబుల అవలీలగల్చు బ్రహ్మాస్త్రమేను విశ్వ సంరక్షణార్థమై వెలసినట్టి దేవదేవుడవైన నీ సేవ చేయ నిలచియున్నాము ఏ మాయ తెలుపుమయ్య రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర ధన్యులు. తలచుకున్నప్పుడు మీరు విజయం చేసి మాకు జయం ప్రసాదించండి. Yeah.
రామ మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది మా అందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అన్నదండలై ఉంటాయి నారాయణ నారాయణ బ్రహ్మర్షి ఎవరు తాటకిని ఉధించినవాడు మారీచ సుబాహుల పీచమడించినవాడు ఎవరు బాలుడట ఎవరా లీలా మనుష విగ్రహుడు దశరథ రాజకుమారు శ్రీరాము నారాయణ నమస్కారానికి ప్రతి నమస్కారం ఆ మిథిలాపతి జనకరాజర్షి తన తనయ సీతమ్మకు స్వయంవరం సాధించాడే శివుని విల్లు మూపెట్టగల వీరుడే తన పట్టిని చేపట్టగలడని ప్రకటించాడే వీరులంతా తరలి వెళుతుండగా ఈ వీరాధి వీరుని గడుంచారేమయ్యా అక్కడికే మా ప్రయాణం లోక కళ్యాణమస్తు Yeah.
స్వాగతం నారద స్వాగతం లోక కళ్యాణమస్తు కూర్చుండగానే ఆవలింతలు కుంభకర్ణుని ఆశ్రమా నారద ఒక్క గడియ ముందుగా రాకపోతివే అమరవేశ్యులు నా అమోఘ వైభవాన్ని కీర్తిస్తూ నేత్రపర్వంగా నాట్యం చేశారు ఎంత వైభవమైతేనే నీకున్న లోపం మహత్తరమేగా లోపమా ఈ ఏకైక వీరునకు లోపమా ఉభయకుల దీపకునకు త్రికాల సంధ్యావందన తత్పరునకు చతుర్వేద పారంగతునకు లోపమా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మి సర్వదా వరించే ఈ వీరవతంసునకు లోపమా ఎన్ని లక్ష్ములున్నా ఆదిలక్ష్మి వరించిన వాడు లోకైక శ్రీమంతుడు కాగలడా అవును నిజమే ఎక్కడ ఉన్నది ఆదిలక్ష్మి పూర్వం వైకుంఠంలో ఇప్పుడు జనకుని కుమార్తెగా భూలోకంలో ఏమి స్వయంవరం సాటించినది ఆమెకేనా ఎవరో సాధారణ క్షత్రియకన్య పరిణయమని ఉపేక్షించాను ఇప్పుడు అపేక్షిస్తున్నాను తక్షణమే పయనం ప్రహస్త పుష్పకం సిద్ధం చేయించు ఆజ్ఞ బెడలను కోదండ పాణి అడవుల బడి ముని నంబడి బెడలను కోదండ పాణి నడచినంత మేర వనము నందన వనమాయను స్వామి అడుగులిడిన పొడమి మురిసి హర్షము వర్షించెను పురవీని నడిచి ఎత్తేది తరుణిని చేపట్టేది ఈవరుడే సుందరుడే అని పౌరుడెంబన్న పరిపరి విధముల నిండు జాబిలి కదా నెలత జానకి వదనము పండు వెన్నెల వాడ పడతి శ్రీ సదనము దారంట పోయేటి దశరథ రామయ్యా క్రీగంట చూడ వలపుల జేగంట మృగే వెడలెను కోదండ పాణి వడి వడిగా ముని వెంబడి వెడలెను కోదండ పాణి మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులేరా వీరాధి వీరుడు విశ్వవిఖ్యాతుడు అకళంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి Thank you.
అష్టదిక్పాలకులారు ఆదికూర్ణమ ఆదివరాహమ అవని చక్రమ స్వస్థత చందని సీతా మమ సుతా సగ ధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహిణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయే వానుగతా సదా సీతారాముల కళ్యాణం చూసిన వారిదే వైభోగం కళ్యాణ రాముని రూపం కాంచిన వారిది కైవల్యం ఆది లక్ష్మియే సీతమ్మ ఆది పురుషుడే రామయ్య ఆది దంపతుల అభినవ పరిణయ మమోగం సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం ఎర్రన్ని దోసిన తెల్లన్ని ముచ్చాలు సీత తలబ్రాలకై తీసినది తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి కెంపులనుకున్నది రామయ్య మైకాల శోకగా నీలమ్ములైనాయి ఇన్ని రంగులు చూసి ఇంటి తెలబోయింది జనకులుడు చెరునవ్వు నవ్వాడు అస్మది ఆచార్య కార్ముకాన్ని నామమాత్రావశిష్టం చేసిన వాడెవరు వందనం పరశురామ వందనం అనితర సాధ్యమైన ఆ బృహత్ కార్యాన్ని సాధించిన వీరుడు నా రాముడు రఘురాముడు రాముడా ఈ పృథ్వీ మండలం అంతటికి ఒక్కడే రాముడు భార్గవ రాముడు మరొక రాముడు లేడు ఉండరాదు గృహంకారులైన క్షత్రియ వీరులందరిపై ఇరువదొక్క మార్లు దండెత్తి క్షాత్రకుల సర్వస్వాన్ని సమూలంగా దహించి వేశానని ఆనాడు సంతృప్తి చెందాను కాని ఈనాడు కొన్ని గడ్డిపోసలు వెన్ను విరుస్తున్నాయని ఇప్పుడు గ్రహించాను పసిబాలునిపై పరశురామునికి ఆగ్రహం మహర్షి తండ్రి ఆజ్ఞను తలదాల్చి తల్లినే దండించిన ధర్మపురుషుడు ఈనాడు ఏదైనా అధర్మమే జరిగితే నన్ను దండించు నా బిడ్డను కాపాడు ఒక్కసారి అటు చూడండి పాదాల పారాణి ఆరలేదు జార విడిచిన తలంబరాలు నేల చేరలేదు ఆశీర్వదించే వేళ ఆగ్రహం తగున అనుగ్రహించండి అవతార పురుష అధర్మం అపచారం జరిగితే అది రాముని వల్ల కాదు నా వల్ల నన్ను దండించండి విల్లు విరచి విరవీగుతున్న వీరాధి వీరుడు ముందుకు రాడేమి భయమా కాదు గౌరవ గౌరవమా పదునాలుగు భువనాలకు పూజనీయుండైన పరమశివుని శాపము విరిచినప్పుడు ఏమైనది గౌరవము అది నేను విరవలేదు వీరధర్మముగా ఎక్కుపెట్టాను విరిగి ఓహో అంతటి వీరుడువా ఇదిగో అంతకు వేయింతలు శక్తివంతమైనది ఈ విష్ణు చాపం చేతనతో చేపట్టు ఆ
శ్రీరామ ఈ భూమిపై ఇద్దరు రాములు ఉండరాదని అహంకరించి అన్నాను అది సత్యమే భార్గవ రాముడి అవసరం ఈ అవనికి తీరింది రఘురాముడు అవతరించాడు స్వస్తి నాయనా రామ క్షమమేనా నీ వాత్సల్యమే నాకు సర్వరక్ష భరతులు వారు తమ దర్శనం కోరుతున్నారు పూజ్యులకు ప్రణామాలు తండ్రి గారి అభిమతాన్ని అనుసరించి నేను మేనమామల ఇంటికి పయనమవుతున్నా శత్రుఘ్నుడు నన్ను అనుసరిస్తున్నాడు ఒక్క చిన్నమతి గారేనా సూర్యుని ఛాయ విడవాడని విధంగా మా సూర్యవంశీయులను ధర్మపత్నులు ఎల్లవేళలా అనుసరిస్తారు అనుజ సంతోషంగా వెళ్ళిరండి మీ సంసేవ వియోగం సంతోషం కాదే సంయోగ వియోగాలు ఈశ్వర సంకల్పిత తండ్రి గారి అభిమతం మనకు శిరోధారి నేను ఎక్కడున్నా నా తలపులు మీ పాదాల చెంతనే ఉంటాయి సల సచివులారా సామంతులారా పురప్రముఖులారా కొన్ని రాత్రులుగా నక్షత్ర మండలంలో నాకు అనేక దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి అందుకు తగినట్లే జరాభారం నన్ను కృంగదీస్తుంది ఇక పైన ఈ రాజ్యభారం నేను వహించలేను సకల విద్యా పారంగతుడు అఖిల శాస్త్రాస్త్ర కోవిదుడు సర్వజన ప్రేమాస్పదుడు అయిన రామభద్రునకు ఈ భారం అప్పగించ సంకల్పించాను దీనికి కారణం రాముడు నా జ్యేష్ఠపుత్రుడు కావడమనే కాదు నీతి సర్వజన ప్రీతి నేర్పు భూమాత ఓర్పు మూర్తి భూమించిన వాడు సూర్యుని తేజస్సు చంద్రుని చల్లదం కలపోసి పోత పోసిన బంగారు తండ్రి సదసద్ విచక్షణలో రాజహంస నా రాముని పరిపాలన ఈ సీమ చల్లగా వర్తిల్లుతుందని నా నమ్మకం ప్రభు మా అందరి మనసుల్లో పేర్కొన్న కోరికనే మీ నోట పలికారు శ్రీరాముని పట్టాభిషేకం మా కన్నుల వైకుంఠం గురుదేవ విన్నారా చూశారా శుభస్య శీఘ్రం ఇది చైత్రమాసం రేపు పుష్యమి నక్షత్రం ఈ శుభ ముహూర్తంలోనే నా రామచంద్రుని పట్టాభిషేకం నీకు ఆమోదయోగ్యమేనా శుభమాస్తా నాకు తెలుసు సర్వజ్ఞులు మీరు సకల ప్రజానీకన్నా నిర్ణయాన్ని హర్షిస్తారు నాకు తెలుసు అందుకే రాముడికి ముందుగా కబురు చేశాను అడుగు పట్టాభిష రామ నా నిర్ణయాన్ని గురుదేవులు ఆమోదించారు ప్రజానీకం హర్షించింది అవి నీవు పాటించి తీరాలి అవశ్యం ఆజ్ఞాపాలన నా కర్తవ్యం నా ఆజ్ఞాపాలన కాదు నాయన ప్రజాపాలన నీ కర్తవ్యం రామ రేపే నీ పట్టాభిషేకం నాకు తెలుసు నాయన సోదరులు భరత శత్రుఘ్నులు చెంతలేరనే గాని చింత ఇది యువరాజు పట్టాభిషేకమే నీ సంపూర్ణ పట్టాభిషేకానికి వారు తప్పక వస్తారు నిన్ను సేవించుకుంటాను సుమంత్ర ఈ శుభవార్తను రాజ్యం నలుమూలలా చాటించు నగరమంతా శోభాయమానంగా అలంకరించమని ఊరు వాడ వేడుకలు జరిపించమని శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిరాములకి శ్రీరామచంద్రమూర్తికి నాకు ధర్మ సందేహం పట్టుకుందయ్యా
బ్రహ్మదేవులంతటి వశిష్ఠుల వారు పక్కనుండగా మహారాజు గారే ముహూర్తం పెట్టించారట. ఎందుకంట? తన కొడుక్కి త్వరగా పట్టం కట్టాలని. ఏ మహారాజుకు ఉండదు? మన రాజుకేటి, మనకే తొందరగా ఉంటే. రామరాజు కళ్ళారా చూడబోతున్నా. పొగరు నువ్వును కళ్ళు నెత్తికెక్కాయా? ఓహో మంద్రాదేవి గారా, ముద్దులరాణి గారి ముసలిదాసివి. నీకేంత పొగరైతే పట్టప్రాణి గారి పరిచారికల మేము తీసిపోయామా? మాటలు జాగ్రత్త. అయ్యయ్యో, అవును ఏమనికి? ఆడి కోపం వస్తుంది. ఆ కోపతాపాలకి మెత్తేం చల్లవులే. ఇవాళ నుండి మా అమ్మగారు రాజమాత కూడాను. జాగ్రత్త. రేపటి నుంచి అవ్వ గువ్వ అంతా మా కొలుకు రావాల్సిందే. వస్తామే వస్తాం. ఏమిటే అలంకరణ? మీరెంత చేసినా మా మందర ముందు తీసుకట్టే. మా మేడకు మీరు వస్తారో, మీ మేడకు మేము వస్తాము. చూస్తాగా రావే మంధర, నీకు 1000. ఎందుకు? ఊరి వారందరికి ఊడిగం చేయడానికే. పండే అవతలికి దయచేయండి ఆ మేడకు. మంధర, ఏమిటా రుసరుసలు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? ఆహా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగే చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? అయ్యా వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వాడికే. ఏ ఇంకా విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కుడికి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మంధర, ఈ చల్లటి వేళ ఎంత తీయని వార్త చెప్పావే. నా రామునికి నేనే మంగళ స్నానం చేయిస్తా. మంధర. ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వారంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తూ ఉంటే రాని పౌరుషం. నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదాసి పోయి పొడుచుకొచ్చింది. మంధర, ఏమిటా ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా ముందుగా నీకు విన్నవించందే సభలో ప్రకటించని రాదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తూ ఉన్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మానే. అమ్మా, వర్తమానమైనా చేసినదా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు. అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు, ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్యవు నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుక్కే పట్టం కట్టబెడుతున్నాడు. ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌశల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా. ముద్దుల భార్యగా ఇన్నాళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఆవిడ అంతకంత సాధిస్తుంది. ఇక ఈ అవ్వాయి గువ్వ ఆమెడ దాసీనే. మంధర, మార్గం చెప్పవే. ఆ ఏముంది, భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తలదాచుకో. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు. అది నీ సవితి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది. అదెలా సాధ్యమే? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలిచ్చాడు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. నేడు కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోవు కదా. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదటే. ఏమిది
ఓహో ఉపగ్రహానికి దారి చూపించినలా అందానికి అలకే అలంకారం నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతుంటే అంధకార బంధురమైన ఈ మన ఈ విధంగా కటిక నేలపై పవళించడానికి కారణం ఏమిటి దేవి ఏమిటిది దేవి సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతుల పువ్వులు పూసలు విసర్జించతగున లేచి అలంకరించుకు రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు నన్నెవరు పిలిచారు నేంత నిన్ను పిలవడం ఏమిటి దేవి ఇన్నాళ్ళు ఇలాంటి తీయ తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు నిజమే మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే ఈ దాసుణ్ణి మన్నించు దేవి నీ అలుక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో కొత్తగా కానుకలు ఏమీ అక్కర్లేదు పాత వారాలే ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి అవశ్యం కోరుకో ఆడిన మాట తప్పరు కదా ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా అది యనవంశీయులు నేర్వని విద్య అడగరానిది అడిగినా అశువులే అడిగినా వసగరానిదైనా వసగుటే పాటి అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే అది పుత్రవాత్సల్యం కైక సరే ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను కోరుకోని వరాలు ఓ పంచభూతములారా అష్టదిక్పాలకులారా ఇందుకు మీరే సాధ్యం రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి అది నా మొదటి వరం భరతునకు పట్టాభిషేకమా కైక నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చేయాలి అది నా రెండవ వరం కైక కైక నా రామునకు వనవాసమా అన్నది నీవేనా విన్నది నేనేనా నా ప్రాణానికి ప్రాణం నా జీవన రాజీవం మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక అయితే అదే స్వీకరించమనండి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా కైక వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది నిన్ను అర్చిస్తున్నాను కైక భరతునికి సంతోషంగా పట్టం కడతాను కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక దూరం చేయ అసంభవం ఒక్క వరలో రెండు కత్తులు ఇమడం కైక రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా మీరతనిపై ఆనపెట్టి బాస చేశారు మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే అతను కాణలకు కదలక తప్పదు తప్పదా తప్పదా కైక కైక ఒక్కసారి ఆ పశువాని ముద్దు మొమ్మ గుర్తు తెచ్చుకు చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మనంగా అందరి కను చల్లగా తిరుగువాడు బుడి బుడి నుడువుల
పూర్వ భూపాల గాథల నేను నుడుచో పలుకువాడు రాఘవా రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గల్తిడుచు హాయిగ కౌగలించువాడు అట్టి పదునాలుగేడుల బొట్టెను ఎట్టుల సులభీకరవన సీమ కంపువాడ అనుచు ఏక్షితి ఎప్పుడో ఎప్పుడు మరలనిప్పుడు నీ మూలమున అట్టులేచుచుటి వసి నరరూప రాక్షసి నీ ఘోర వాంఛితాన్ని నా నోట రామునితో చెప్పలేను నీవే చెప్పు చెప్పి నిర్దాక్షిణ్యంగా విడలవు నా రాముడు కణాలకు కదిలిపోతాడు నా ప్రాణాలు నన్ను వదిలిపోతాడు కైక కరుణమాలినదా నేను చనిపోతే నా కళేవరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకరాదు నీ పుత్రుని చేతి తప్పడాలు నాకు నరక హేతువులు నా రాముడే నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాడు రామా 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 దేవి శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు రమ్మను తల్లి నమస్కారం రాముడు మీ దీవెనలకై వచ్చాడు పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా జరగవచ్చునని సందేహిస్తున్నారు అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసిదపరచమన్నారు అనతివ్వండి నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని నీవు పదునాలుగేళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ మహద్భాగ్యం మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనది తలదాల్చి పెడతా పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం శుభలగ్నం శుభప్రదం సెలవు లక్ష్మణ ఎందులకి ఈ ఆవేశం కాని కోరికలు కోరిన వారిని కణతీర్చాలి ఎగ్గు తలపెట్టిన వారిని బుట్టి చెయ్యాలి మీకు వనవాసమా ఆ భరతులకు పట్టాభిషేకమా ఇది నేను సహించుటయా రముడా దూసిన కత్తికి ఎవరిని ఎరచేస్తావు ఆడి తప్పని తండ్రిన వారి ఆనత తెలియజెప్పిన తల్లిన ఏ పాపము ఎరుగుని తమ్ముడు భరతున ఎవరిని అంతమొందించినను నేను తండ్రి మాటను పాటించక మానను కదా నన్నే సంహరించు అన్నా జన్మించిన దాదిగా ఎవరిని సేవించుకుంటున్నాను ఎవరిని నీడలా వెన్నంటి పూజించుకుంటున్నాను అట్టి నా అన్నను నేను సంహరించడమా పాపపు మాటలు విన్నందుకు నన్ను నేనే సంహరించుకుంటాను ఆవేశం అనర్థహేతి నీవు మరణిస్తే ఈ రాముడు బ్రతికేనా తండ్రి మాట పాలించేనా నేను ఉత్తమ పుత్ర ధర్మం ఆచరించి సహాయం సమకూర్చు శాంతించు నాయన లక్ష్మణ వద్దు నాయన నీకిది సమంజసము కాదు నా మాట పాటించి తల్లిదండ్రులను గురుదేవులను సేవించుకో మీరే నా తల్లి తండ్రి మీరే నా గురువు దైవం మిమ్మల్నే సేవించుకుంటాం మీ వెంట రాకపోతే ఇప్పుడు మీరన్న మాట తప్పిన వాళ్ళు అవుతారు లక్ష్మణ
మరి నీవే సర్వస్వం అని నమ్ముకున్నా మా చెల్లెలు ఊర్మిళ కూడా నిన్ను అనుసరిస్తుందా? అమ్మ, నేను నా అన్నగారి బాటను అనుసరిస్తున్నా, నా అర్థాంగి నా మాటను అనుసరిస్తున్నా. నా నోములు ఇలా పరిణమించాయా తండ్రి? రాముడు రఘువంశానికే కాదు అఖిల జనావళికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. చిరకీర్తిని ఆర్జిస్తాడు. కన్నీళ్లు పెట్టుకు, సగర్వంగా సాగనం. లక్ష్మణ, ఇంతవరకు నీవు సుమిత్రానందనుడివి, ఇక నుండి రామానుజుడవన్న సార్థక నామం పొందు. కైకమ్మ తన కొడుకు కోసం రామయ్యను అడవులకు పంపుతూ ఉంది. రామయ్య సేవల కోసం నీవు నీ కన్నబిడ్డను అడవులకు పంపుతున్నావు. అమ్మ సుమిత్రాదేవి, నీవు ధన్యురాలివమ్మ. వెడలెను కోదండ పాణి వనసీమకు ముని వృత్తిని, వెడలెను కోదండ పాణి. తండ్రి ఆజ్ఞ తలదాలిచి ధర్మమునే మది తలచి, తరుణితోడ తమ్ముని అయోధ్య రామయ్య ఇక డబుల పాలాయటంచు, అవని వగచే నిన్ను వగచే అశ్రువులే ఏరులాయే. ఏ వృద్ధుని మాట పాటించకు, ఎదిరించు నాయన. నీ వియోగం నేను భరించలేను తండ్రి, నేను భరించలేను. మహారాజా, అంతా ఈశ్వరేచ్ఛ కాదు గురుదేవ, ఇది ఈశ్వరేచ్ఛ కాదు, నా పాపానికి శిక్ష. గురుదేవ, నాకంతా జ్ఞాపకం వస్తున్నది, ఇప్పుడు నాకంతా జ్ఞాపకానికి వస్తున్నది గురుదేవ. ఎంత ఘోరము జరిగిపోయినది నాయనా, నాయనా! రాజా, నా ప్రాణము నిలవదు. దాహంతో కంఠగత ప్రాణులయ్యున్న నా తల్లిదండ్రులకు తక్షణమే ఈ నీరు అందజేయి. నాయనా, జాగు చేయకు. అమ్మా, దాహం దాహం. ఈ దేశమేలే రాజు, పేరు దశరథుడు. మా శ్రవణ కుమారుడేడి? పొదమాటు నుండి నీటి శబ్దం విని మృగమనుకుని భ్రమపడి బాణం విడిచాను, దానితో మీ కుమారుడు హతుడయ్యాడు. నరఘాతక, మా బిడ్డను పొట్టను పెట్టుకున్నావా? పుత్రునకు దూరమై మా ఇరువురు మరణించినట్లే నీవును పుత్ర శోకంతోనే మరణిస్తావు. ఇది తథ్యం.
సంతతి లేక పరితపిస్తున్న నాకు పుత్ర శోకమేమిటని ఆ క్షణాన నమ్ముకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది, కన్న బిడ్డలందరూ దూరం కాగా ఆ శోకంతోనే మరణిస్తున్నాను. రామా 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 రామా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఎరిసావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఎరిసావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట, ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా, అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా. నీ కాలు దుమ్ము సోకిరా ఈ ఆడది అయినదంట. నాకు తెలుసులే, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలు దుమ్ము సోకిరా ఈ ఆడది అయినదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయ చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. మారాదువే అద్దరినీ జేతమని అడుగుతుండవే, అందరినీ దరి చేట్టు మారాదువే, అద్దరినీ జేతమని అడుగుతుండవే. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి. నగరమంతా శోభావిహీనమైపోయినది, ఎవరు నడకపోయినా పెడమమ్మ పెడుతున్నారు. అమ్మా, మీ తండ్రి గారు స్వర్గస్థులైనారు. తండ్రి తెలుసో తెలియకు అపచారం చేసి తమ మనసు నొప్పించి ఉంటారు, అందుకే కడసారి చూపులు కూడా నోచుకోలేకపోయారు. అయ్యో అన్న రామయ్య ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నాడు? అమ్మా భరత ఎక్కడికి? రామమందిరానికి. రాముడు అక్కడ లేడు. కౌశల్యా మందిరంలో ఉన్నాడా? ఉండడు. మరెక్కడమ్మా?
వనవాసానికి వెళ్ళాడు. వనవాసమా? అది తండ్రి గారి ఆజ్ఞ. ఆజ్ఞ? అన్న చేసిన అపరాధం? అపరాధం కాదు, నే కోరిన వరాలు. ఏమిటా వరాలు? రాముని వనవాసం, నీ పట్టాభిషేకం. నాయన, ఈ కార్యాన్ని సాధించడానికి నేనెంత క్షోభపడ్డానో నువ్వు ఊహించలేవు. అందరూ ఏకమై నన్ను ఖండించారు, నానా దుర్భాషలు వాడారు. నీ శ్రేయస్సు కోరి అవన్నీ భరించాను. భరత, నీవైనా ఈ కన్న తల్లి మనస్సును అర్థం చేసుకుని హర్షిస్తే చాలు. వసి భర్తను చంపుకున్న పాతకి, రాముని హింసించిన రాక్షసి, ఎన్నడైనా నాకు రాజ్యం కావాలని నిన్ను కోరాను. ఎందుకు వరాలు అడిగావు? ఎవరు అడగమన్నావు? ఎవరు అడగమనాలి? గుడ్లు తెరవని పసిగుడ్డుగా ఆనాడు నీవడిగావనే పాలిచ్చానా? కలతనిద్దరిలో కలవరపడ్డ వేళ నీవడిగావనే లాలించానా? మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేశారు. ఆడిన మాట తప్పొద్దని హెచ్చరించాను. కన్న తల్లిగా నాకు అధికారం ఉంది. కన్న తల్లి? అవును, జన్మ జన్మలుగా నేను చేసిన పాపాలకు శిక్షగా నీ కడుపున పుట్టాను. నాకే రాజ్యకాంక్ష ఉంటే అరగగానే అన్న ధారపోసేవాడే, మధ్యలో నీకెందుకే అధికారం? జరిగిన ఈ ఘోరానికి లోకం నన్ను క్షమించదు, నేను నిన్ను క్షమించను. భరత, ఈ భరతుడు నిన్ను క్షమించాడని పరపడకు. కానీ కన్న తల్లిని చంపిన కర్కోట కూడా నీ మోము చూడరాదని అన్న రామన్న పెడమోమవుతాడే. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను, శాశ్వతంగా విడిచిపెడుతున్నాను. ఇక ఈ నగరంలో అడుగుపెట్ట, భర్త లేక పుత్రుడు లేక నగరంలో నా అన్నవారు లేక మనశ్శాంతి లేక కుమిలి కుమిలి వెయ్యేళ్ళు పడుతుంది. అన్నా, ఇదిగో ఇదే ఈ అరిష్టాల కారణం. అనుజ్ఞ దీని వధిస్తాం. అయ్యయ్యో, నన్ను తప్పకండి అమ్మా గౌసన్యాదేవి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. నాయన, నీవు చేసే పని రాముడు మెచ్చడయ్యా. మా రాజ్యం వదిలిపో. భీకరారణ్యములలో మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అన్నా, భరతుడు మనపై దండెత్తి వస్తున్నారు. భరతుడా? అవునన్నా, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి వస్తున్నారు, నిన్ను నన్ను వధించడానికి వస్తున్నారు. ఎవడి మూలాన నీవు రాజ్య విహీనుడవయ్యావో, ఎవడి మూలాన నీవి వనవాసం చేయవలసి వచ్చినవో ఆ భరతుడు వచ్చుడు. అనుజ్ఞయపండి, ససైన్యంగా సమాంతరంగా వాడి నాశనం చేసి ఆ రాజ్యం నీకు సమర్పిస్తాను. లక్ష్మణ, ఆవేశములో కూడా అనరాని మాటలు అంటున్నావు. భరతుడు నాకు బహిప్రాణం, కలలోనైనా అతను మనకు విప్పు తలపెట్టాడు. అన్నా, నన్ను మన్నించండి. అన్నా, నన్ను మన్నించండి. లేనాయనా. భరత, అన్నా. భరత, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. గురుదేవ, తండ్రి మాటను పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నబాటను అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు,
తండ్రికి ఉత్తరక్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అంతా దైవేచ్ఛ. విచారించు విచారించు. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు అన్న. ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, భృత్యుణ్ణి. శిరస ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, సాధ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకిచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించాలి. రామ, స్వార్థ బుద్ధి నన్ను అంధురాల్ని చేసింది. నా కంటి వెలుగు నిన్ను దూరం చేసుకుని నా బిడ్డకు దూరం అయ్యాను. అయోధ్యను అరాచకం చేశాను, నా మాంగళ్యం బలి చేసుకున్నాను. శిక్షించడానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తోంది. నేను భరించలేను, ఇది నేను భరించలేను. రామ, నేను కోరిన వరాలు పంచభూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నీవు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు రామ. తల్లి మన్నించు, నీవు వరములు ఉపసంహరించుకున్నాను, నేను ఆజ్ఞను ఉల్లంఘించలేను. అదే జరిగినచు తండ్రి గారికి సద్గతులు కలిగేలా. నాయన భరత, నీవు పట్టాభిషక్తుడవై. అన్నా, అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరాదు. తమ్ముడా, కష్టమే మన ధర్మ ప్రవర్తనానికి అగ్ని పరీక్ష. నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. స్థిరమైన నడవడి నరుల కందరకును వలయును రాజ్య చాపల్యమునను నే తండ్రి మాటను నిరసింప లోకులు పరిహసింపరీ. రాము వంటి కొడుకు భరత సౌమిత్రుల వంటి తమ్ములు సీత వంటి భార్యయు లేరు లేరు వసుధనంచు ముందు యుగంబుల పురుషులు తలలు పవలదే. ఈ రీతిని వారు నడచుకొనవలదే. కష్ట సుఖములు మనకు శాశ్వతములే. పదునాలుగేడులు దాట తిరిగి రానే ధరను పాలింపనే. దానినంత వరకు దయనీవు పాలింపవయ్యా భరతా. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, 14 ఏడుల గడువు ముగిసిన క్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే అగ్నిప్రవేశం చేస్తాను. భరత, నీ త్యాగం నిరుపమానం. ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది. Thank you.
గురుదేవ బద్ధవైరంతో నా తల్లి కోరిన వరాలు అన్నను అడవులకు పంపాయి భక్తితో నేను కోరుకున్న వరం ఆయనకు పాదరక్షలు కూడా లేకుండా చేసింది మరులో పోచి
ఎక్కడిది ఆత్మనా నా ఆత్మీయులకు ఎవరు ఆపద కలిగించా ఎవరు ఎవరు ఆ కీడు తలపెట్టినది నరాధములు సోదరి సూర్పణ ఏమిటి విపరీతం ఏమిటి విరూపం ఎవరు చేశారు ఈ ఘోర కార్యం అన్నా రామును భార్య సీత అతిలోక సుందరి నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగుదుడిపే అన్నా సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి జరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి బాధపడకు చెల్లెల వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను నీకు జరిగిన హింసకు వేయింతలది పొందగలదు అన్నా ఆవేశము తగదు తన కోపమే తనకు శత్రువు ఈ రావణుడు శత్రుంజయుడు విభీషణ దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో అవుంది మనోహరంగా ఉన్నది దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి నీ మక్కువ తీర్చుట నా విధి కాదా లక్ష్మణ ఏవి నా శరచాపములు అన్నా కనకమృగం కనీవిని ఎరిగిన బిడ్డూరు కనుకనే మన తావున ఉండదగ్గరి అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను లక్ష్మణ కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా కాదన్నా ఇది రాక్షస మాయనే నా అనుమానం మాయ అయితే ఛేదిస్తాను కాకపోతే సాధిస్తా ఈ అల్పకార్యానికి మీరెందు అనుజ్ఞ ఇవ్వండి నీ వదిన తెమ్మన్నది నన్ను కదా ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉండు ఆజ్ఞ అర్థమవుతోంది లక్ష్మణ ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు నువ్వాయన అర్ధాంగిని లక్ష్మణ జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను నీ పాప చింత ఎన్నటికీ ఫలించదు మాట అన్నావమ్మ మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నానే నిత్యం మీ పాదాలకు మొక్కే వేళ మీ తల్లిని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నానే అమ్మా మీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంతటి ఘోరమైన నింత ఎలా వేయగలిగావమ్మా నాలో ద్రోహచింత ఉంటే నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువున భస్మమైపోతా అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే ఈ క్షణమే విడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు
भवति भिक्षां देहि, भवति भिक्षां देहि। స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంతక మానదు. ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షస మాయ, ఆమెకు ఏ ఆపద వాటిల్లేదు. నేను దశరథ మహారాజు కోడల్ని, శ్రీరామచంద్రుని ఇల్లాల్ని, నన్ను రక్షించు వారు లేరా? కన్నులకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా విందు చేస్తుంది. బెదిరేల బాల, నా నీడలో నీకు మేలే కానీ కీడు జరగదు. ఇటు చూడు, సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలచి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలారు. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా.
విడ్డూరమే అయినా ఇది ఒక నూతన శృంగార ప్రక్రియ కాబోలు కానీ మనసు పడని మగువ మాకు చేదు జానకి ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది లేదా ఆ మాట నా నోట చెప్పించు తూర్తుడా అబలల దగ్గర నీ బల ప్రలాపాలు నా భర్త చెంత లేని వేళ మాయోపాయంతో క్షుద్ర విద్యలతో నన్ను అపహరించిన పిరికి పంతవు అది పిరికితనం కాదే పిచ్చిదాన నా దాక్షిణ్యం నీ భర్త సమక్షంలో నిన్ను చేరదీసుకుంటే అది సహించలేక అతడు ఆగ్రహించొచ్చు తత్ఫలితం నా చేతిలో అతని మరణం తత్పర్యవసానం నీకు కించుక కలవరం అది తెలిసే నీపై జాలి తలచి నిన్ను రీతి తెచ్చానే సుందరి ఆ నిదానిస్తే నీకే అర్థమవుతుంది నా మనసు చెప్పండి అమాయకురాలికి మన సిరి మగ సిరి తెలియజెప్పండి ఆమెకి ఏ లోపం రాకుండా ఉపచారాలు చేయండి ఈమె మీ కాబోయే పట్ట మహిషిని గుర్తుంచుకుని మరీ సేవించండి కొలను నడిగి తేట నీరు కొమ్మ
తల్లి తలంపుకొచ్చిందా స్వామి ఊరడిల్లు తండ్రి ఊరడిల్లు నీ కంట కన్నీరు నేను చూడలేను నీ ఇద్దర్ని జంటగా చూడాలని ఎంతో ఆశపడ్డాను దురదృష్టమంతా నాది స్వామి నాది అమ్మా మా వదిన గారి జాడలేమన్నా తెలిసేనా విన్నాను బాబు దక్షిణ దిశగా వెళ్ళండి ఋష్యమూక పర్వతంపై కపివీరుడు సుగ్రీవుడుంటాడు అతనితో సఖ్యం చెయ్యండి మీకు శుభం జరుగుతుంది అమ్మా దారి తెన్ను తెలియక ఆరాట పడుతున్న మాకు ఒక మార్గం చూపి స్వస్థత చేకూర్చావు ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని తల్లివై నదీమ తల్లివై కలకాలం వర్తి ఆ తేజమూర్తులు ఎవరై ఉంటారు మా అన్న వాలి పనుపున నాపై దండెత్తి వస్తున్నారా సుగ్రీవ వారి ఆనుపాలు అరసి వచ్చాను నీవు నిశ్చంతగా ఉండు ఓహో నా అరచీరలు కట్టుటేమి ధనుర్బాణాలు పట్టుటేమి మీరు రాజఋషులా ఋషిరాజులా మేము దశరథ రాజ కుమారులం ఈయన మా అన్న శ్రీరాముడు నా నామధేయము లక్ష్మణ్ నీకు అయిన వారమేనయ్యా హనుమ హనుమ నా పేరు తమకెలా తెలుసు కంఠమును అలంకరించిన ఆ కాంచనహారము చెప్పకనే చెప్పుతుంది కాంచనహారమా నాకేమీ కనబడట్లేదే నన్ను ఏలిన వారికి తప్ప అన్యులకు గోచరించదని ఆదిల బ్రహ్మ సెలవిచ్చారు రామ నన్నేలు దైవమా నా తండ్రి రామ కనిపించినాడవా కారుణ్యధామ నీదాత కోసమే నే నిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచి ఉన్నాను పాపాల కదిల్చు పేరు నీదయ్యా భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా రావయ్య రామయ్య గాగేళనయ్యా ఇకనైన నీ బంటు నేరుకోవయ్యా శ్రీరామ జయ రామ ఇన వంశ సోమ జయ హే పరంతామ లోకాభిరామ లోకాభిరామ సూర్యవర ప్రసాది సుగ్రీవ అగ్నిసాక్షిగా నిన్ను నా మిత్రునిగా స్వీకరిస్తున్నాను ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖం ధన్యవాదాలు మీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలు సుగ్రీవ రఘురాముని ధర్మపత్ని సీతాదేవిని ఎవడో రాక్షసుడు అపహరించా ఆవిడ జాడలరిసే ప్రయత్నం నీ సహాయం కోరుతున్నా ఆనాడు ఆకాశ మార్గాన ఆర్తనాదాలు చేస్తూ వెడలేదే ఆమె మా తల్లి కాదు కదా స్వామి ఈ పరికంతు లక్ష్మణ కన్నీరు మసక తెరలు కప్పుతున్నది గుర్తించలేకపోతున్నాను వీటిని చూడు నాయన ఇవి మా వదిలి గారివి నిత్యం పాదాభివందనం చేసే వేణ ఈ మంజిరాలు తరతరా మెరుస్తూ నన్ను దీవించే సీత ఈ ఆభరణాలేనా ఇక నాకు మిగిలిన గుర్తు ఓరడిల్లు స్వామి ఓరడిల్లు నా తల్లి ఎక్కడున్నా సుగ్రీవుడు వెతికిస్తాడు రఘురామ భార్యా వియోగం ఎంతటి బాధాకరమో స్వయంగా అనుభవిస్తున్నా నాకు తెలుసు అవును స్వామి ఈ అక్రమం చేసింది ఆయన అన్న వాలి
మహాబలశాలి నిర్దాక్షిణ్యంగా కిష్కింధ నుండి వెడలగొట్టాడు. అంతేకాదు ఆయన భార్య రుమాదేవిని చెరబట్టాడు. సుగ్రీవ, నా మిత్రుని శత్రువు నాకు శత్రువు. వెళ్ళి తక్షణమే ఆ వాళ్ళని యుద్ధానికి పిలువు. తోడబుట్టిన వాడి వాళ్ళని చేపట్టిన వాళ్ళి నీ అక్రమ భోగాలకు రోజులు తెలియాయి. నేటితో నీకు ఆయువు మూడింది. ద్రోహి, ఆయువు మూడింది నాకోదురా నీకు. ప్రభు, అన్నదమ్ముల మధ్య ఎందుకు ఈ వైరాలు, ఎందుకు ఈ పోరాటాలు? ఇది మీ ఇద్దరికీ మంచిది కాదు. నా మనవి ఆలకించి అతని భార్య రోమను అతనికి అప్పగించండి. అతన్ని క్షమించి మీ కొలువుకు చేర తీసుకోండి. ఆ ద్రోహిని నేడు కాదు, జన్మ జన్మలకు క్షమించాను. నేడు వాడు అంతం కావలసింది. మాట నమ్మితే కలిగిన పాడు చూచావా? అగ్ని సాక్షిగా చేసిన మైత్రికి, ఆయుధం ధరించి చేసిన బాసకి ఇదే నా ఫలితం. మీ ఇరువురి రూపురేఖలో ఒక్క తీరుగానే ఉన్నది. మీలో ఎవరు ఎవరో గుర్తించలేకపోయారు. హనుమ, విజయం సిద్ధించిన పిదప వేయనున్న ఆ మాల ఇప్పుడే సుగ్రీవుని కంఠాన్ని అలంకరించు. గుర్తు స్పష్టంగా గోచరిస్తుంది. సుగ్రీవ, ఇక నీకు విజయము సత్యం. ఒరే వాలి, సంగ్రానికి రారా? ఒరే, మృత్యుముతో చెలగాటాలనే మూర్ఖురా, నిన్ను తంపక విడిచిపెట్టడం నాది పొరపాటు. ఆగండి, ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని తిరిగి ఇంతలోనే పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అతను ఎవరన్నా చూసుకుని ఇలా చేస్తున్నాడు. అవును నాన్నగారు, దశరథరాజు కుమారులు రామలక్ష్మణులు మన సీమకు వచ్చారు. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించాడట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు మా చిన్నాయన సహాయం కోరి సఖ్యం చేశారు. వీడి బ్రతుక్కి వీరు మరొకరికి సహాయమా? కానీ కానీ, ఒకడు కాదు వందల వేలు ఎదురై నిలిచినా సరే ఈ వారి ముందు నేలకొనవలసింది. సుగ్రీవ, ఇవాళ మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే. నీవేనా? ఎంత పని చేసేది రామ, నిన్నేమనందును సార్వభౌమ ధర్మస్వరూపుడు అంటారే, చెట్టు చాటు నుండి కొట్టావేమయ్యా? వన్యమృగములను చాటు నుండి వేటాడటం రాజులకు సహజం. మునివేషం ధరించావు రాజువిక, విల్లమ్ములు చేపట్టావు మునివిక. నీకు కోతి మాంసం కావాల్సి వచ్చినదయ్యా. నీవు కేవలం వానరుడివి కావు, వానర జాతికే రాజు. ధర్మం నిలబెట్టడం నీ బాధ్యత. అట్టి నువ్వే తమ్ముని భార్యను చెరబట్టి అధర్మానికి పాల్పడ్డావు. అయినతో ఎదురుగానే వచ్చి శిక్షించవచ్చునే. నిన్నెదిరించిన వాని శక్తి సర్వస్వాన్ని హరించి వేయగల వరం నీకున్నది.
ఆ హంతోనే నీవు చెలరేగ అందులకే నిన్నలా దండించవలసి వచ్చింది మహాపురుష నన్ను నిన్ను కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను నా అహంకారాన్ని అజ్ఞానాన్ని మన్నించు ఒక్క విన్నపం ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాను హనుమా సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించురాబా అన్నా అంగదుణ్ణి నా కన్న బిడ్డలా చూసుకుంటాను కిందకు యువరాజా చేస్తాను నాయన అంగద చిన్నాయన మాటకు శ్రీరాముని ఆజ్ఞగా తిరుతావహించు స్వామి నీ పవిత్ర స్పర్శతో నన్ను భవబంధ విముక్తిలిపి పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియ గాని సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. ఆజ్ఞ. అన్నా, నీవిచ్చిన గడువు తీరిపోయింది. వర్ష ఋతువు గడిచి శరదృతువు కూడా సాగిపోతుంది. అయినా మిత్రద్రోహి సుగ్రీవుడు భోగలాలసుడై నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది నేను సహించను. కురిసింది లేరా లేరా ఒళ్ళు జల్లు జల్లంది రారారారా నులివెచ్చని కౌగిలిలోన చెలి ముచ్చట తీర్చగరారా రారా 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 వాన జల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు జల్లు జల్లంది రారారారా నులివెచ్చని కౌగిలిలోన చెలి ముచ్చట తీర్చగరారా రారా రారా రారా
నాటి రాజుల తెలిపో ఈ నాటి మోజుల తెలిపో తూలిపో వాలిపో తోలిపో తెలిపో తూలిపో వాలిపో తోలిపో రామా రామా ఆశ్రితలు వచ్చరా, నా అపరాధాన్ని మన్నించు. నేడే వానర వీరులను నేల నాలుగు చెరుగులో పంపిస్తాను. వినట, వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. దుషేణ, అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతమలి, మితిలేని మంచి మార్బలంతో ఉత్తరాన్ని అన్వేషించు. జమాంత, అంగద, హనుమ, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కాని నేను నీ బంటునన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా, ఆనవాలిస్తావా? వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్ని వెతకాలి. కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత. త్రివిక్రమావతార కాలంలో మూడడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణం చేశావే, నీకు ఈ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ. ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ హనుమ, అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతని ఏ పని? నీ చేతనే అయ్యాను. లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భయే వాయుపుత్రం భయే వానగాత్రం భయేహం పవిత్రం భయే సూర్యమిత్రం భయే రుద్రరూపం భయేహం 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 భయేహం. లంకని తప్పించుకుని లంకలోకి పోచూచేవు. నీకోసమే యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, విరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది.
సీతాసుందరి. యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియ్యవు. చెంతనున్న స్వర్గ సుఖాలను చందనాడకు. నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షంలాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరాచ్యని చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైంది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడున్న నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి సరును వేడుకు, బ్రతికిపోతావు. త్రింశత్కోటి దేవతల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. ద్విజ రక్త శ్రావణుడి రావణుడు ఎక్కడా? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాలా, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంకా 2 మాసము, గుర్తుంచుకో. ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2, నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షస మాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. నీ దాడలరసి స్వామికి విన్నవించుకునడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా, ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ, ఈ తలైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రేపపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాచగలను. రామ్ 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 వందే వానర నాద సింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంకితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్దైః అధికేట పుస్తక సుధా కుంభం ఉషా సింహలం ఖడ్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే చిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమని వారు స్వయంగా అలంకరించినది.
ఆపు నీ కిప్పు గంతులు. వచ్చినది రావణ పుత్రుడు అక్షయ కుమారుడు. లక్ష కుమారుడు వచ్చిన శిక్షార్హులే. ప్రభు ప్రభు, అశోకవనంలో కోతి జ్వరపడ్డది, వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తుల కుమారుడు జబ్బుమాలి, తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగా, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలేదు. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమానడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా. ప్రాణాలతో చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కొరకు తప్ప ఈ హనుమ దేనికి కట్టుబడడు? అటులనా, అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. ఈ తాకెట్ పోతేనా మా వనమంతా చేర్చినది? ఈ వనమే కాదు, మీ పురమును చెరచగలను, మీ కులమును చెరచగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కలపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామ దూతను. పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికి ఏమి కాని, నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతనని చెప్పుకున్నాక సైతం సముచితాసను ఇచ్చి గౌరవించవు, ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపినట వానరుడు వచ్చినట వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా వృతులమే. నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్నేలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకునకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకునకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లంపలు ఏడ్చుకో. లేదా ధం 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 మను భీషణ ధ్వనుల వింటల్ నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుల్భువి కూర్చున్నాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ శుంఠ ముండితనంబుమాని శరణంచు రాము ప్రార్థించరా. అరే
దుర్మతి కోతి చాలు నికయేలా ఈ ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరూలన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవు చే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా కోతియే గంభీర వార్నిధి కుక్కి గంతు గదాటరా కోతియే రాకాశి లంకిని గుండెల దరగొట్టెరా కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా కోతియే ఎదిరింప వచ్చిన కుమతి అక్షయుదంపెరా కోతియే లంకాపురము గగ్గోలనర్జును నేడురా కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా రాతి నాతిగా మారజేసిన రామపాదరజమురా రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా రామ 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 రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర రథంగధర ఘన పతంగ వాహన రమారమణ నారాయణ రామ 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 సీత రామ 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 राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 कोति चेष्टलु कूडा हद्दु उंडाली नेगनारा ई वानरराधुनि वधिंचु तप्पु दूतनु वधिंचरादन्ना चिन्नन्न दूत मनवारिनि वधिंचवच्चा तानु चेसिनदि तप्पे अंदुकनि मनमु अदे तप्पु चेस्तामा అన్నా ఈ దూతను విడిచిపెట్టు వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు మేఘనాథ కపిని వెళ్ళగొట్టు కోతికి తోకే అలంకారం దాన్ని తగలబెట్టు చిందులేస్తుంది వినోదంగా అగ్ని భట్టారక చిరంజీవి హనుమను బాధించకు అతని పట్ల చల్లగా ఉండి తండ్రి ఒక్కడే వచ్చి ఇంత చేశాడు లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి అమ్మా అమ్మా నీకు కుశలమేనా కుశలమే హనుమ స్వామి నిన్ను చూసి రమ్మన్నారా కాల్చి రమ్మన్నారా నీకు తెలియనిదేమున్నది తల్లి ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను అమ్మా అక్కడ స్వామి వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటారు చెరవు తల్లి శంభున్ భవదీయ దివ్య పద పద్మారాధనా దీక్షయై
దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి, ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆలవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం. ఎన్నడో కదా. శుభస్య శీఘ్రం. పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగనమండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర ఫలుగునే నక్షత్రం నాకు సాధనత. వెంటనే ప్రస్థాన ఫేరీ వేయించు. ఆత్మీయులార, అమాక్షులార్, ఒక క్షుద్ర వానరుడు ఈ సర్వతోభద్రమైన లంకాపురి దొచ్చి ఈ కపటి వరప్రసాదు దుర్ధరోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిధూమధామం చేశాడు. వానర సేనతో ఆ నరుడు కదలినాడట. ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. అన్నా, మన్నించండి. అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా, సచివులతో సంప్రదించే చెరబట్టితిరా. మున్ను సర్వస్వతంత్రులై సంచరించారు, ముందు ముందు అలాగే కానివ్వండి. ఎందులకీ ఆలోచన తతంగం. చిన్న నాన్నగారిని అధిక్షేపిస్తున్నారా? కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా అన్నా? రణము రాక్షస నాశన కారణం. చేసిన తప్పు సరిదిద్దుకొనుట బుద్ధిమంతుల లక్షణం. సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట సమంజసం. విభీషణ, అట్లు చేయుట తలగొట్టినట్లే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలో కొట్టక మానడు కదా. ద్రోహి, ఈపాటి మాటలు అన్యుడాడి ఉంటే శిరస్సు శతసహస్ర ఖండాలు గావించేవాణ్ణి. భ్రష్డా, వయస్సులో బుద్ధిలో బల పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి, పూజ్యుణ్ణి. మమ్ము కాదని ఒక నరాధముని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్లదూచే నీవు ద్రోహివి, రాజద్రోహివి, రాజ్యద్రోహివి, భాతృద్రోహివి. ద్రోహులకి పుణ్యభూమిలో స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రణాలతో విడిచిపెడుతున్నారు. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో. నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు, ఆ రాముడే దిక్కు. అవివే మూర్ఖుడు, తానేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. శివను జ్ఞాన బుద్ధి చూపించాడు. పోనీ శరణు శరణు, రామచంద్ర ప్రభో శరణు శరణు. శరణం నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడేమో సుగ్రీవ. శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. గుణదోష పరిశీలన సమంజసము కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చెలి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతాసాధ్య కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. మిత్రమా విభీషణ్, ఈ కడలి గడిచి లంకను చేరేయను చెప్పగలవా? సముద్రుడు ప్రసన్నుడు కావాలి. రత్నాకర రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. ఏమీ నిరవధిక సాగరను నిర్లక్ష్యము. వెడలెను కోదండ పాణి కడలి మీద క్రోధముతో, వెడలెను కోదండ పాణి. సాగరుడే శరణాగతుడాయను, వేగముగా వారధి రూపొంద సాగెను. రాముడే తలచుకొల్ల గాయకే.
రామదండు కదిలింది లంక దుండ చెదిరింది రామదండు కదిలింది లంక గుండె చెదిరింది కడలి గడిచి కదనానికి వెడలెను కోదండ పాణి స్వామి యుద్ధ ప్రకటన కావేద్దామా ముందు సంధి ప్రయత్నాలు చేద్దాం జనక్షయమో వాంఛనీయము కాదు కదా అంగద ప్రభు నీవే మాకు రాయబారి సంధి చేసుకుంటే శాంతి సమరానికి వస్తే సమాప్తి అని వారికి తెలియజేయి మర్యాద లేనివాడా మునుపటి కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది బంధించండి బంధించబోయి భంగపడ్డం మీకు పరిపాటేగా తొలుత నీవు నా తండ్రి వాలి సంధ్యట చిక్కి నీవు వాలి కుమారుడువా రావోయ్ అంగదారా నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు నన్ను మించిన వీరుడు అంత అభిమానవంతుని కడుపున పుట్టి ఈ నీచ మానవుని సేవించుటేమిటయ్యా మాతో చేరు నిన్ను నిష్కంటకంగా కిష్కిందాపతిని చేస్తా ఈ మిత్రభేదపు పాచికలు నా వద్ద పారు అవివేకి శ్రద్ధ కాదు సమరం నీకు దుఃఖహేతు సగౌరవంగా జానకీదేవిని మా స్వామికి సమర్పించి నీ కులం నిలుపుకో అది కలలో కూడా జరగని మాట ఈ దశాశిఖర అవిస్ఫులింగా గిజ్వాలలు చుట్టుముట్టి చీకాకు పరిచినప్పుడు మీ రాముడు సతమతమై సంచలిస్తూ నన్ను శరణు వేడకమానుడు సర్వశక్తి సంపన్నుడైన నా స్వామికి సంచలనం ఈ బంతు కాలు కడపలేని మీరు శ్రీరాముని చికాకు పరచుట కళ్ళ చేతనైతే నాకాలు కడపండి నీ వల్ల ఏమవుతుందిరా నీ ఏలిక తరం కాదురా ఒరే పిల్లకోతి భ్రమరగణ పరివేశితుండైన పరమేశ్వరితో సహా ఆ కైలాసగిరిని అవలీల ప్రకటించిన అసదృశ హస్తాలు రాయివి నా కాళ్ళు కాదు నా స్వామి కాళ్ళు పట్టుకో అవి శ్రీమన్నారాయణ చరణ పద్మాలు ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు ఏ పాద పద్మము అకింత తాకిన ఎంత రాతిలో అందాల నాతి వెలసే ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి ఏ పదాభ్యము బ్రహ్మాండమెల్ల నిండి బలిని పాతాళ జగతికి పంపగలిగే అట్టి శ్రీరామ పాదం పట్టుకొనుమా అందలే నట్టి మోక్షము నందుకొనుమా రాయబారానికి పంపితే రాజమొగటాన్నే తెచ్చావా లంకేశ్వరుడు ఇక్కడుండగా కిరీటం పరుల శిరస్సును ఉండడం పాడి కాదు కదా జయహో
రఘురామదత్త రక్షోరాజ్య రమారమణ విభీషణ ఏము రామయ్యది జయ హో రామచంద్ర ప్రభు జయ హో లంకేశ్వర జయమ నిజమా రాముని సంహరించారా శత్రు నాశనం జరిగిందా సాధించిన వీరుడెవడు ధూమ్రాక్షుడా అకంపరుడా కుంభుడా నికుంభుడా ఎవరు వానర వీరుల చేతుల్లో వారంతా నిహతులయ్యారు ప్రభు వారే కాదు త్రిశూరుడు మహాపార్శ్వుడు మహోదరుడు వజ్రదౌష్టుడు కూడా రామబాణగ్నికి ఆహుతయ్యారు ప్రభు అసంభవం సరే తక్షణం కుంభకర్ణుని నిద్రలేపించు శత్రువులను సర్వనాశనం చేసి రుద్రపానం చేసిన తర్వాతే కనిపించాలని చెప్పు లక్షోపలక్షలుగా బలైపోతున్నారు వెంటనే తరలి వెళ్లి శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుల ఆజ్ఞ శత్రువులను హతమార్చుతాను ఓ
ప్రభు అతనే రావణ కుమారుడు మేఘనాథుడు ఇంద్రుని జయించిన బిరుదు మగడు దివ్యాత్ర సంపన్నుడు మాయా యుద్ధంలో మహాప్రవీణుడు అటువనా వాని మాయలను ఆ మాయా విని మతిమాయించేస్తాడు రామచంద్ర ఆందోళన చెందకు, లక్ష్మణుడు మరణించలేదు. క్షణకాలం ఆవేగాన్ని అణచుకొని పరిశీలనగా చూడు. ముఖం వివరణం కాలేదు, జీవకళ ఉట్టిపడుతోంది. విషగ్వరా సుషేణ, సందేహం లేదు రఘురామ, ఇది కేవలం మూర్ఛ మాత్రమే. రామానుజుని నేత్రాలు సుప్రసన్నంగా ఉన్నాయి. సజీవుడై ఉన్నాడు అనడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలే నిదర్శనం. హనుమ, అనితర సాధ్యమైన ఒక బృహత్ కార్యాన్ని నీవు ఇప్పుడు నిర్వహించావు. ద్రోణాద్రికి దక్షిణ శిఖరాన మహాతేజస్వంతమైన ఔషధి పర్వతం ఉంది. దానిపై విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవని, సంధానకరణి అని ఔషధులున్నాయి. వాటిలో సంజీవనిని సూర్యోదయం లోపల తీసుకురావాలి. ధర్మం కాదు, కుల దైవమని కుల బాంధవుడవని నిన్ను ఆరాధిస్తున్నామే. ఈనాడు మేము ఆపదలో ఉండగా నా తమ్ముని అస్తమయం చూడటానికి కానీ ఉదయిస్తున్నావు? అసంభవం. నిన్నే కాదు, ఈ సమస్త గ్రహ మండలాన్ని ఇదే స్తంభింపజేస్తాను. శాంతించు రాఘవ, శాంతించు. అది సూర్యోదయం కాదు, హనుమతిస్తున్న సంజీవి పర్వత తేజోపుంజం. సుషేణ, ఈ బండ నేల మోపే స్థలం లేదు, నీవే పైకి వచ్చి మూలికలు తీసుకో. స్వామి, ఓ బంటువు, ఆపదలో నా పాలిట దైవానివే,
నా తమ్మునికి ప్రాణదానం చేశా. హనుమ ఆ చంద్ర తారార్కం చిరంజీవి వర్ధిల్లు నాయన మబ్బుల తాటు మాయాది మరణానికి సిద్ధంక. జన్మనిచ్చిన వారికి సాష్టాంగ ప్రణామం చేయలేనందుకు చింతిస్తున్నాను. కడసారిగా కన్నులతోనే మ్రక్కి కైలాసానికి పోతున్నాను. శల ప్రభు, ఈ చిచ్చు నేను భరించలేను. కన్న బిడ్డలు అన్నదమ్ములందరూ సన్నిధంలో ఆహుతైపోయారు. రాజ్యంలో ఇల్లాలందరూ ఉసూరమని ఏడుస్తున్నారు. ఈ అక్రమ మారణ హోమం ఇక్కడైనా ఆపండి ప్రభు. ఇప్పుడా? బంధుమిత్రుల సహా లక్షోపలక్షలు బలివేశాక ఇప్పుడు సంధికి వెళ్ళ నా దేవి. ఎవరి కోసం? నా ప్రాణాల కోసమా? చేచే, విజయమో వేరే స్వర్గమో. ఓ, ఏమి తేజస్సు! ఆహా, ఎంత తేజస్సు! నాకు తగిన శత్రువే. జన్మమిత్తినందుకు ఇటువంటి వాణిని చంపవలే, లేక వీని చేతిలో చావవలే. అది ఏ ఘనత! హర హర మహాదే. రాక్షస సార్వభౌమ లంకేశ్వర, ఎప్పటికైనా మించిపోయినది లేదు. సీతను మాకప్పగించి సగౌరవమైన సంధి చేసుకు. ఓహో, ఎవ్వాని రూపము వీక్షించినంతనే లోకాలు బెదిరి కల్లోలమోను, అవ్వాడు ప్రత్యక్షమైనంతనే మగసిరి కరిగి సంధికి గడ్డి కరిచినావో. ఇక్ష్వాకుల క్షీణ పరాక్రమం నీకు తెలియదా? సారథి గతించాడు. నిఖిల శస్త్రాస్త్రాలు నేలపాలైనవి. నిన్నిప్పుడు నిర్జించుట సులభమే, కానీ నీతిక ఆజీలో అలసిపోయినా నీకు సెలవిస్తున్నా, అంతఃపురానికి ఎగి సేద తీర్చు.
నేడు పోయి రేపురం నీకు సెలవిస్తున్నా నేడు పోయి రేపురం అన్య కాంతలపై హస్తం మోపితే నీ దశమస్తకాలు సహస్రఖండాలుగు గాక నేడు నాకు రేపు నీకు ఆ రాముడేటి జన్మనిచ్చిన వారికి సాష్టాంగ ప్రణామం చేయలేనందుకు చింతిస్తున్నాను కడసారిగా కన్నులతోనే మ్రొక్కి కైలాసానికి పోతున్నాను కన్న బిడ్డలు అన్నదమ్ములందరూ సన్నిధిలో ఆగుతాయిపోయారు ఈ అక్రమ మారణ హోమం ఇక్కడైనా ఆపండి నాకెవడు హాని చేయలేదు నీకు మీరే హాని చేసుకోవచ్చు ఇదేనా ఒకనాడు నయనానందకరమై శోభిల్లిన నా కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళ సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మ్రగ్గుచుంది ఈ ఆసనములన్నీ మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంట చిచ్చువెట్ట నేనొంటరిగా తిలకించన ఒంటరిగా తిలకించన ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడ పెద్ద కొడుక బాలప్రాయములో కాలములో దూకి వన్నికెక్కినవాడ చిన్న కొడుక మేరు అంతటివాడా ధీర ప్రభావుడా కూడ పుట్టినవాడా కుంభకర్ణ తప్పనివాడ ఖ్యాతి నుండెడివాడ ప్రియ భాషణాస్య విభీషణాఖ్య తరుణ సుతులార హితులార తమ్ములార అనుగుజనులార మనులార ధనుజులార సమర కోరాగ్నికీరీతి సమిధలగుచు కదలిపోతిరి వీనినే కాకి చేసి లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల ఖండబలము గుండెదుట ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా మానవ మాత్రుడు సరసిజ నేత్రుడు శుభగాత్రుడు దివ్య జగత్తుడు అంతటా తానే అన్నీ తానే నన్ను అవహేళన చేస్తున్నాడు
మందహాసంతో మందలిస్తున్నాడు. పరమ సౌజన్యంతో పరిహరిస్తున్నాడు. పరిహరిస్తున్నాడు. దుర్భరం, దుర్భరం. ఈ అవమానము నేను సహించను. కన్ను మూయకనే కంటున్నా. ఈ పీడకలతో నేను ఇక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవని అగ్ని లేనిది జలాలు ప్రవహించవు, ఎవనికి భయపడి అగ్ని ప్రజలు లేదు. అట్టి పంచభూత గర్భ విగ్రహాలైన ఈ రావణునికే భయమా? భీత శోకమా? ఆ ఎందుకు, ఎందుకు నాకు ఈ దుస్థితి? ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు. సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు. అప్రియాలు చెబుతున్నావు ఎవరు నువ్వు? నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని, ముందు లేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి. ఆ మదం చెప్పే మాటలు వినక నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సును. నా మాట విను. ఆ సీత వేరెవరూ కాదు, నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్న వేదవతే. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలవగలరు? నేడు రణరంగంలో నీవు నిలవగలిగావా? నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే. సగము చచ్చిన నీకు సమరమెందుకు? విరూపాక్ష కటాక్షలబ్ధమైన వరములున్నాయని మిడిసిపడకు. రంభ శపించలేదా? నలకూబరుడు నీ నాశనం కోరలేదా? కోతులే నీ పాలిట యమదూతులని నంది నిందించలేదా? మహత్తర శాపగ్రస్తుడవు. ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను, సీతను విడు. కామించిన కాంతను వదలకు, మోహించిన ముదితను వీడకు. ప్రాణ ప్రలోభించే సకల దిక్పాలక మస్తకాలు మోకరిల్లని నీ పాదాలతో నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివే. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా? సృష్టిలో శూలాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది. అవును నిలుస్తుంది. మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు? తలవంచకు, పది తలలతో ఎదిరించు. ఎదిరిస్తాను. ప్రళయోగ్ర మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిల్లుతోంది. ఆహా, ఇంకను ప్రభాతమవుదేమి. ఉరే భాస్కర, ఉదయించు, ఉదయించు. స్వామి, శరములెన్ని వేసినా శరములు ఉద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలు అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన్ని నడిపించు. హా 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 హా.
ఒరే కులపౌసన విభీషణ ఇంటి గుట్టు చెప్పి లంకకే చేడు తెచ్చితేవి కదరా. జయ హో శ్రీ రామచంద్ర ప్రభుకు జయ హో జయ హో. మహావీర నీకు వీరోచిత మరణమే సిద్ధిస్తున్నది. కైలాసవాసివై కపర్ది సేవా భాగ్యాన్ని పొంది స్వామి నీ చరణ సంసేవా భాగ్యం లభించదా? అవును, ఇంకొక జన్మ మిత్తి. నీతో విరోధిస్తేనే గాని మా జయ విజయాలకు చిరంతన పదవి సిద్ధించదు, నిరంతర వైకుంఠ ప్రాప్తి లభించదు. సనక సుందర శాపం నుండి త్వరలో విముక్తి ప్రసాదించు దేవా. స్వామి స్వామి మహారుద్ర, నా స్వామిని నీలో కలుపుకున్నాడు, నాకు కూడా ఆ భాగ్యం ప్రసాదించు. జానకి, నేను నీకు ప్రభువును కాను, నిన్ను చెరవిడిపించాను, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించా, ఇదేమి విపరీతమయ్యా? ఎవరి కోసం ఆనాడు కంటికి మంటికి ఏకధారగా వెలిపించా? ఎవరి కోసం వారధి కట్టా? ఎవరి కోసం ఇంతటి రణం మారణం సాగించావు? ఆమె కోసం కాదు, ధర్మం కోసం. భార్యను చెరవిడిపించటం పౌరుషధర్మం, రాణిని అవమానించిన వారిని వధించటం రాజధర్మం. కానీ భగవాని చెరలో 10 మాసములున్న పడతి నాకు పత్ని కాదు, అయోధ్యకు పట్టమహిషి కాదు. స్వామి, ఈ బాణాల కన్నా పరుషాలైన మాటలతో నన్ను ఎందుకు ఇలా దండిస్తున్నారు? హనుమతో ఆనాడే ఈ సందేశం పంపితే మీరిప్పుడు నన్ను విడిచినంత సులువుగా నా ప్రాణాలు విడిచేదాన్ని. నన్ను కాల్పురాలు వలె ఎందుకు శంకించి అవమానిస్తున్నారు? నేను భూమాత పుత్రికగా అయోనిజనై జన్మించాను, జనక రాజర్షి ఇంట పెరిగాను, ఇక్ష్వాకుల ఇంటి కోడలుగా మీ నీడలో నడిచాను. నా మనసు నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ సర్వేశ్వరుడికి తెలుసు, లోకానికి తెలియదు. హనుమా, మరణం తప్ప మార్గాంతర తోచటం లేదు. ప్రతి సేవాయోగ్యం కాని ఈ తనువును అగ్నికి ఆహుతి చేస్తాను. తల్లి, ఈ శోకాన్ని చూడలేక ఆనాడు లంకకు చిచ్చుపెట్టిన నేను ఈ చేతులతో ఈనాడు నీకోసం చిచ్చుపేర్చాలా? అశక్తుడనమ్మా, అశక్తుడు. లక్ష్మణ, ఏ పాపమో ఎరుగని నిన్ను ఆనాడు శంకించి దూషించాను. ఆ క్షణాన్ని నీవెంత క్షోభించావో అదే శిక్ష అనుభవిస్తున్న నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ అవమాన అగ్నిని ఇక భరించలేను, ఇంతకన్నా అగ్ని చల్లగా ఉంటుంది. కాదనకుండా చితి పేర్చు తండ్రి. స్వామి,
పురుషోత్తమ రామభూపాల జగదేక ప్రపూత ఈ సీతాస్వాధ్య స్పర్శ వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను త్రికరణ శుద్ధిగా ఈమెని అర్థాన్ని స్వీకరించు అగ్ని భట్టారక నా ధర్మపత్రిని శంకించటం నన్ను నేనే శంకించుకోవడం అని నాకు తెలుసు అయినా ఒక కామాతురుడు చెరపట్టిన నా పత్రిని త్వరపడి స్వీకరిస్తే లోకం నన్ను కూడా కాముకుడని ఖండిస్తుంది త్రిభువనాలకు సీత పరమ పవిత్ర అని ప్రకటించే సంకల్పంతోనే నేను ఈ విధంగా ప్రవర్తించాను ఈ సాధ్య నాకు సర్వదా సర్వదా సహధర్మచారి నాయన భరత ప్రాయోపవేశం విరమించు నీవే కాదు నీ అన్న కూడా ఆడి తప్పని వాడి తప్పక వస్తాడు బదులు దుమ్మాడి ధరణి సుత చరబాపి తమ్మునితో నమ్మిన పరిజనులతో భూమి జనులు కోరుకునే రామరాజ్య స్థాపనకై వెడలెను కోదండ పాణి వినువే విని వైభవముగా వెడలెను కోదండ పాణి నాయనా ఎందుకా నవ్వు ఇక్కడంత పరిహాసపాత్రమైన పని ఎవరు చేశారు తండ్రిని చంపిన వానికి దాసున్నయ్యానని నన్ను చూసి నవ్వుతున్నాడా అగ్నిపరీక్ష చేయకనే నా సతిని చేకున్నందుక ఇంటి గుట్టు చెప్పి లంకాధిపత్యం స్వీకరించినందుక రావణ సంహారమునకై రామబాణాన్ని వక్ర మార్గం పట్టించినందుక మాయలేడి నీ తమ్మన్నందుక నేను వెళ్ళినందుక లక్ష్మణ ఎందుకా నవ్వు లేదన్నా పదునాలుగేళ్లు రాని నిద్ర ఈ పరమ సంతోష సమయంలో నన్ను ఆవహించింది ఏమిటా అన్నట్ట నన్ను క్షమించను శ్రీరామచంద్ర ప్రభుకి శ్రీరామచంద్ర ప్రభుకి సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగా గణరయుగాత రామనామము భవస్తోమ భంజన దివ్యతారక నామమై తనరుగాత పది కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథనెల్ల రీతుల గొనియాడి ముక్తి గైకొంద్రుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయవడకుండుగావుత రామ వాక్యమని తిరుగనిదని అర్ధమగునుగాత రమ్య గుణధామ రఘురామ రామ రామ రూపములకు నిత్య జయ మంగళం